ఈ అన్నలను చూడండి, ఇంత పొద్దున్నే ఇంత పెద్ద లైన్లలో ఎందుకు నిలబడ్డారో తెలిస్తే షాక్ అవడం మన వంతు. పొద్దున్నే లేచి నీటుగా తలస్నానం చేసి గుడికో లేకుంటే తమ పిల్లలు చదువుతున్న బడికో ఫీజులు కట్టడానికి పోతున్నారనుకుంటే మీరు విస్కీలో చాయ్ పత్తి వేసినట్టే. ఏంద్రా బాబు, విస్కీ చాయ్ పత్తి ఇంత దరిద్రమైన కాంబినేషన్ ఏంది అనుకుంటున్నారేమో. మరి ఈ అన్నలు ఇంత పెద్ద లైన్లో నిలబడింది గుడికో లేదంటే బడికో పోవడానికి కాదు. దేశంలో లాక్డౌన్ విధించిన తర్వాత 41 రోజులు మందుకు దూరంగా ఉన్న సామాన్యులు ఇలా లైన్లో నిలబడి సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు అనే న్యూసెన్స్ లేకుండా హాయిగా ఒకరికొకరు హత్తుకొని మళ్ళీ ఎక్కడ సాయంత్రం 7 అవుతుందో నాకు మందు దొరకదో అని గాబరా పడుతూ తమ నిలబడి ఉన్న లైన్లలో ఎంతమందికి కరోనా ఉందో అనే భయం అస్సలు లేకుండా తమ ఏం మందు కొనడం అయితే టార్గెట్ మాత్రం ఎన్ని ఎక్కువ బాటిళ్లు దొరికితే అన్ని బ్యాగులో నింపుకుందాం అనే. అయితే ఇక్కడ దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మన మందు బాబుల చేయి వణకడాన్ని ఆసరాగా తీసుకొని, అదేంద్రా బాబు చేయి వణుకుడేంది అంటే రోజు మందు తాగి మత్తులో ఊగి తమ కిడ్నీలు లివర్లు ఆర్తి కర్పూరంలా కాల్చుకునే త్యాగదనులకు తారు రోడ్డు మీద ఆర్టీసీ బస్సు పోయినప్పుడు ఆ బస్సు కిటికీలు ఎట్లయితే వణుకుతాయో మందు ముట్టకుంటే మన మద్యం ప్రియుల చేతులు కూడా అట్లే వణుకుతాయి. ఇదే వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు 40 రోజులు తమ ఆదాయానికి పడ్డ గండిని కేవలం మందుబాబుల జేబులతోనే నింపుకోవాలని అందులో భాగంగా మద్యం రేట్లను ఎన్నడూ లేని విధంగా పెంచేశారు. అయితే ఇక్కడ సామాన్యుల వాదన ఇంకోలా ఉంది. లాక్డౌన్ కాలంలో కేవలం సామాన్యులు మాత్రమే మద్యానికి దూరంగా ఉన్నారని, ఉన్నత వర్గాలకు మద్యం ఏదో విధంగా అందుతూనే ఉందని, ఒకవేళ మద్యం రేట్లను పెంచినా ఉన్నత వర్గాలకు ఎటువంటి నష్టం ఉండదని, ఆ భారం పడేది పేదవాడిపైనే అని వాపోతున్నారు. అయితే దేశంలోని చాలా రాష్ట్రాలు మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలను నడుపుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి చర్యలను ప్రారంభించాయి.